ఓకే అండి ఇప్పుడు మన మధ్యలో దేవేందర్ సార్ అన్నారన్నమాట గ్రేట్ డౌన్లేర్ అని చెప్పుకోవచ్చు ఎనర్జెటిక్ లీడర్ అని చెప్పుకోవచ్చు అన్నమాట మరి దిశకు వచ్చారు ఫస్ట్ టైం బ్రాంజ్ లీడర్ అండి మరి ఏం కమిట్మెంట్ తీసుకున్నారు ఏం నచ్చింది అనేది ఇప్పుడు సార్ మాటల్లో విందాం మనము ఓకే సార్ చెప్పండి సార్ మరి 4 డేస్ దిశ అటెండ్ అయ్యారు కదా మరి మీరు ఏం డిసిషన్ తీసుకున్నారు అందరూ అంటూ ఉంటారు దిశకు వస్తే దశ మారుతుంది అని మరి నిజంగానే మీ దశ మారబోతుందని అనుకుంటున్నారా మరి మీకు అంత పవర్ వచ్చింది అనుకుంటున్నారా ఏం ఫీల్ అయ్యారు ఏం కమిట్మెంట్ తీసుకున్నారు చెప్పండి సార్ థాంక్స్ మేడం గుడ్ మార్నింగ్ మేడం జయ హో మేడం గుడ్ మార్నింగ్ అండి జయ హో మాగురుజీ మరి నే నా ఎస్ అండి నాకు దిశకు వచ్చి నా అంటే నా యొక్క దశ మార్చుకోవడానికి నేను వచ్చాను చాలా ఓపెన్ అయిపోయాను నేను మరి నేనైతే ఇప్పటిదాకా మరి 18 సంవత్సరాల ఎల్ఐసి ఫీల్డ్లో మరి ఎటువంటి వారికైనా ఒక ప్లాన్ అనేది చెప్పి వాళ్ళకు ఎల్ఐసి పాలసీలు కంటిన్యూ చేయిస్తున్నాము 1000 లక్షలు కట్టించి కూడా మేము ఎవ్రీ ఇయర్ ప్రీమియం అనేది కట్టిస్తూ కూడా వారిని ఏదో వాళ్ళ ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం 1 లక్ష 10 లక్షల ఇన్సూరెన్స్ కోసం చేయిస్తున్నాము అటువంటిది మరి ఇదైతే 3 తరాలకు ఇన్కమ్ ఇచ్చే ఆపర్చునిటీ కాబట్టి దీనిలో మరి నేనైతే ఎగ్జైట్మెంట్గా ఇప్పుడు ఆన్ ఫీల్డ్ ఆన్ గ్రౌండ్లో మరి అన్ని ఈవెంట్లు అటెండ్ అవుతూ ఎక్స్ట్రా ట్రైనింగ్ కోర్ ట్రైనింగ్ అండ్ ఈవెంట్స్ అన్నీ మరి ఎవ్రీడే జూమ్ అనేది కండక్ట్ చేస్తూ మరి నేను అప్లయన్స్తో కమిట్మెంట్గా నేను వర్క్ చేస్తూ నా సక్సెస్ అనేది ఎవ్రీడే చేంజ్ చేస్తూ మరి ర్యాంక్ అచీవ్మెంట్ తీసుకుంటూ ఎవ్రీ వీక్ ఇన్కమ్ అనేది తీసుకుంటూ మరి నేను త్వరగా నేను ఒక 6 మంత్లో 1 ఇయర్లో మంచి రీచ్ లెవెల్కి ఓ డైమండ్ లెవెల్కి 1 ఇయర్లో వెళ్ళడానికి మరి నేను 100% వర్క్ చేస్తాను మరి ట్రై కాకుండా మరి చూస్తానని అనకుండా నేను వర్క్ ఆన్ ఫీల్డ్ వర్క్ చేస్తాను మరి నాకైతే దేశంలో ఏ ప్రాంతమైనా ఎక్కడైనా నేను ఉండి చేసే అంత నాకు ఓపిక అనేది ఉంది నాకు చాలా లాంగ్వేజెస్ వస్తూ మరి నేను 18 సంవత్సరాల నుంచి ఎల్ఐసి ఫీల్డ్లో ఉన్నాను చాలా రకాల ఫీల్డ్లలో మరి నేను వర్క్ చేశాను మరి ఇదైతే ఇంత ఈజీ ఉన్న ఈ యొక్క షేర్ షాపే ఇప్పటిదాకా మరి నేనైతే వర్క్ మీద ఫోకస్ చేయలేదు 100% వర్క్ అనేది చేయలేదు మరి ఇప్పుడైతే కంపల్సరీ నేను దిశకు వచ్చాను దిశకు వచ్చి నేను పాజిటివ్ను తీసుకున్నాను నెగిటివ్ అంతా వదిలేస్తున్నాను మరి ఆన్ ఫీల్డ్ ఆన్ గ్రౌండ్లో రేపటి నుండి మరి ఈరోజు నుండి కూడా వర్క్ మీద లీనమై నేను ఇన్కమ్ అనేది తీసుకొని నేను వర్క్ చేస్తా అని చెప్పేసి కమిట్మెంట్ ఈ యొక్క దిశ యొక్క ద్వారా నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను మరి నా యొక్క నన్ను నమ్మి వచ్చిన నా టీము కూడా నేను వాళ్ళని కూడా సక్సెస్ చేస్తూ మరి వాళ్ళని కూడా ర్యాంక్ అచీవ్మెంట్ వీక్లీ చెక్స్ అండ్ డైమండ్స్ కూడా రైట్ టు లెఫ్ట్ సైడ్ కూడా నేను చేయడానికి నేను 100% చేస్తానని చెప్పేసి నేను చెప్తున్నాను థ్యాంక్స్ మా గురించి జయ మా గురించి ఓకే అండి నెక్స్ట్ మన మధ్యలో సాంబశివ సార్ ఉన్నారనమాట మరి సార్ కూడా 4 డేస్ ట్రైనింగ్ తీసుకున్నారండి మరి ఈ 4 డేస్లో సారు ఏమేమి చేంజెస్ చేసుకున్నారు బిఫోర్ దిశాకి ఇప్పటికి తేడా ఏంటి అనేది సార్ మాటల్లోనే విందాం సార్ చెప్పండి సార్ మీకు ఎలా అనిపిస్తుంది దిశ తర్వాత గుడ్ మార్నింగ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ దిశ ఇక్కడ ట్రైనింగ్ కోసం రావడానికి ఒకే ఒక కారణం ఫస్ట్ దిశ అన్నారు దిశ మీ దశ మారుస్తున్నారు కానీ వచ్చేసింది నేను ఎన్నో ఏళ్ళ నుంచి జాబ్ చేస్తున్నాను కానీ అక్కడ ఏమొచ్చేసింది మన లైఫ్ కానీ ఎలా ఉంటుంది ఎలా ఉన్నది అని తెలుసుకోలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత మన లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అనేది నేర్చుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ వచ్చేసింది ఒక లీడర్గా ఎలా ఉండాలి అని నేర్చుకున్నాను అంతేకాకుండా మనం మన కింద వచ్చే మనం నమ్మి వచ్చే వాళ్ళ కోసం ఎలా పనిచేయాలి వాళ్ళని ఎలా డెవలప్మెంట్ చేయాలి మా వాళ్ళ సక్సెస్ కోసం మనం చేస్తే మన సక్సెస్ కూడా వస్తుంది అనేసి నేర్చుకున్నానండి ఇలా ఎన్నో విషయాలు ఇక్కడ నేర్చుకోవడం జరిగింది థ్యాంక్ యూ అండి ఇప్పుడు దిశకి బిఫోర్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్కి దిశకు వచ్చిన తర్వాత మీ కాన్ఫిడెన్స్ లెవెల్లో ఏమైనా తేడా వచ్చిందా చాలా ఉందండి చేంజెస్ కానీ ఇక్కడ వచ్చేసింది మనం వచ్చేస్తే కానీ మన కింద వాళ్ళు కూడా వచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వర్క్ చేయాలి వాళ్ళ దగ్గర వర్క్ చేయించాలి కాబట్టి అది తెలుసుకున్నామండి ఓకే సార్ మరి మీరు ఈ దిశ నుంచి ఏం చేంజ్ అవ్వాలనుకుంటున్నారు మనం ఎలా లీడర్గా ఉండాలో నేర్చుకుంటున్నాం అంటే ఇంతవరకు మీరు డ్రెస్ కోడ్ కానీ ఇవన్నీ కూడా సరిగా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు పట్టించుకోవట్లేదు అనమాట ఫాలో అవుతలేదు
బట్ గురుజీ చెప్పినట్టు వీఐపీ గా ఉంటేనే మనకి సక్సెస్ వస్తుంది కానీ సక్సెస్ వచ్చిన తర్వాత వీఐపీ గా ఉండడం అనేది సాధ్యం కాదు అన్నీ నేను కూడా చాలా సార్లు మీకు చెప్పానన్నమాట డ్రెస్ కోడ్ మార్చండి సార్ రిజల్ట్ వస్తుంది అంటే మీరు ఏమన్నారంటే నేను సక్సెస్ అయ్యాక మారుస్తాను అన్నారు బట్ ఇప్పుడు అది మీరు చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నారా లేదా सो इपड़ी टुमारो नीचे फील्ड की वैचा प्रती सारी 100% ड्रेस कोड मरी सो मन एना वचन तरह पाइंट मनको दाँ चेज अव्वाली मन में उड़े माइनस अने सो अब मन की सक्सेस अनेट अंड नेक्स्ट मंथ रैंक अचीव रैंक वन कंप्लीट इंका लेफ्ट राइट रैंक वन अने ओके सर नेक्स्ट नेक्स्ट इयर दिशा कल्ला इप्पुडु सिल्वर कंप्लीट प्लाटिनम दग्गर नेक्स्ट इयर कल्ला टारगेट पेट्टुकोकंडि सर टारगेट पेट्टुकोंडि ओकेना सो नेक्स्ट मन मध्य सुमति मैडम उन्नारन्नमाट मैडम ब्रांज लीडर अंडि सिल्वर की दग्गरलो उन्नारु मरी मैडम इप्पटिदाका 100% सिस्टम फॉलोअर अंडी अलागे दिशा कूडा वच्चारन्नमाट इंत तोंदरगा सक्सेस रावडानिकि कारणम सिस्टम फॉलो अय्यारु काबट्टि वच्चिंदंडी गुरुजी वाळ्ळु चेप्पिनट्टु नो ट्रैनिंग नो चेक अन्नट्टुगा इंतवरकु अन्नि ट्रैनिंग्स अटेंड अय्यारु काबट्टि ई रोजु इंत अचीवमेंट अनेदि वच्चिंदन्नमाट तोंदरगा पार्ट टाइम चेसिना गानी फुल टाइम चेसेटोळ्ळकु कूडा इंतवरकु इंत सक्सेस अनेदि रालेदंडी ना टीम लो मरी मैडम नालुगु रोजुलु दिशा तीसुकुन्नारु मरी एला अनिपिस्तुंदि बिफोर दिशा की दिशा तीसुकुन्न तर्वात डिफरेंस एंटो मैडम माटल्लोने विंदाम चेप्पंडि मैडम मीकु एमनिपिस्तुंदि दिशा दिशा वच्चेसि बिजनेस परंगाने काकुंडा ना लाइफ परंगा कूडा नेनु एन्नो नेर्चुकुन्नानु अप अंड डाउन्स गुरिंचि नेर्चुकुन्नानु बिजनेस एट्ला मुंदुकु तीसुकेल्लालनि नेर्चुकुन्नानु नाकु मात्रं चाला नच्चिंदि मैडम वन मंथ का मैडम मंत 30th कंता रैंक वन अचीव चेसुकोवाली मैडम ओके नेक्स्ट अलागे मी डाउन लाइन लो कूडा मीरु मीर अवडं तो पाटु वाळ्ळनि कूडा रैंक वन अचीव चेयिंचाली अंड नेक्स्ट दिशा तर्वात मीलो बागा नच्चिन पॉइंट एंटि एं चेंज अव्वाली अनुकुंटुन्नारु ఫస్ట్ నేను ఛాలెంజ్ అవ్వాలనుకుంటున్నాను మేడం ఏ విధంగా సొంతంగా ప్లాన్ చెప్పాలి నా టీం నేను మోటివేషన్ చేసుకోవాలి నా టీం నేను నేర్పించాలి ప్రతి టైం ట్రైనింగ్ కు కూర్చోని పెట్టాలి ఇవన్నీ నేను తెలుసుకున్నాను మేడం ఓకే మేడం గురుజీ చెప్పినట్లుగా మీరు మర్రి చెట్టు లాగా మర్రి చెట్టు కింద ఒక చిన్న చెట్టుగా ఉండిపోతారా మీరే ఒక మర్రి చెట్టు లాగా తయారవుతారా మర్రి చెట్టు అవ్వాలి మేడం వెరీ గుడ్ మేడం సూపర్ అండ్ నెక్స్ట్ इंका तुंदरगा रैंक वन का मैडम रैंक टू टारगेट पेट्टुकोंडी ओकेना रैंक वन मन गुरुजी वाळ्ळु चेप्पिनट्टुगा टारगेट अनेदि एक्कुव पेट्टुकोवालंटारु कदा अट्ला पेट्टुकोंडि मैडम ओकेना सो आल द बेस्ट मैडम बिफोर दिशा की इप्पटिकी मीकु कॉन्फिडेंस लेवल पेरिगिंदा तग्गिंदा वाव सूपर ओके थैंक यू मैडम अंडी नेक्स्ट मन मध्यलो उषा मैडम उन्नारन्नमाट मरी मैडम कोत्तगा जॉइन अय्यारंडी मरी मैडम की एमनिपिस्तुंदी मैडम ई नालुगु रोजुलु ट्रैनिंग तीसुकुन्नारु एमनी फीलिंग वच्चिंदो इप्पुडु अडुगुदामंडी चेप्पंडि मैडम मीकु एमनिपिस्तुंदी 4 डेस ट्रैनिंग तीसुकुन्न तर्वात एला अनिपिस्तुंदी सो अलग गुड मार्निंग अंदरिकी दिशा प्रोग्राम वच्चि 4th डे कानी दिशा अंटे दशम अनुकुंटे अन्नारु कानी फस्ट डे आल्रेडी चाला ई 3 डेस फोर्थ कूडा चला बच्चे एला उ प्रतीदी एला चेयर देन गुरी एला उ तग्ली एवरना देन गुरी चपते अर्थ प्रती अर्थम चुस्को दिशा गुरी जरूरी चला हैप्पी ఇందులో మీకు సక్సెస్ అవుతామా అనిపిస్తుందా మేడం కంపల్సరీ డిఫరెంట్‌గా సక్సెస్ అవుతుంది మీ లైఫ్ చేంజ్ అవుతుంది అనుకుంటున్నారా కంపల్సరీ అనుకుంటున్నా దాని కోసం మీరు ఏ విధంగా వర్క్ చేయాలని అనుకుంటున్నారు నా వల్ల మెయిన్ ఫ్రీడమ్ దొరికినప్పుడల్లా చేయాలనిపిస్తుంది వర్క్ కంపల్సరీ చేస్తాను కూడా ఓకే మేడం ర్యాంక్ 1 అనేసి ఉంది మేడం ర్యాంక్ 1 ఎప్పుడు అచీవ్ అవుతారు ఈ మంత్ లోపల చేస్తానండి కంపల్సరీ థాంక్యూ సో మచ్ మేడం ఆల్ ది బెస్ట్ మేడం ओके अंडी नेक्स्ट मन मध्य शशिप्रिया मैडम उन्नारन्नमाट मैडम आलरेडी ब्रांज की दग्गर उन्नारंडी मरी 4 डेस ट्रैनिंग
మరి ఎలా అనిపించింది ఏంటి అనేది తన మాటలు విందామండి. చెప్పండి మేడం, మీకు ఏమనిపించింది మేడం ఈ ట్రైనింగ్? నాలుగు రోజులు దిశలో తెలుసుకున్నాండి. నేను మైండ్ పవర్ 100% యూజ్ చేయాలనుకుంటున్నాను. 1 మంత్లో ర్యాంక్ 1 అవ్వాలనుకుంటున్నాను. ఓకే మేడం, మీకు ఈ బిజినెస్లో సక్సెస్ అవుతామని అనిపించిందా, కాన్ఫిడెన్స్ వచ్చిందా? 100% ముందుకెళ్ళగలుగుతాము, మనం కూడా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటామని అనిపించిందా? చెప్పండి మేడం, బిఫోర్ దిశకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? బిఫోర్ అంటే దిశకి రాకముందు మీకు ఈ బిజినెస్ మీద ఎంతో కాన్ఫిడెన్స్ ఉంది, వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరిగిందా, ఎలా అనిపిస్తుంది మేడం? 100% గురుజీ వాళ్ళతో డైరెక్ట్ గా చూడటం, ఫోటోలు తీసుకోవటం చాలా హ్యాపీగా ఉంది. తొందరగా సక్సెస్ అవ్వాలి లైఫ్ లో. మరి ఈ బిజినెస్ లో మేడం సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ వచ్చినా రాకపోయినా మనము వదలకూడదు అనమాట. ఎన్ని ఇయర్స్ అయినా కూడా మనం నిలబడితేనే సక్సెస్ అవుతాము. మరి మీరు 3 ఇయర్స్ మీరు బిజినెస్ లో నిలబడడానికి రెడీనా? ఏ ట్రైనింగ్ కి ఏ ఫంక్షన్ జరిగినా నో అని చెప్పకుండా వస్తారా? ఇక ఇంకా నుంచి ఫాలో అవుతారా, 100% సిస్టమ్ ఫాలో అవుతారా? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్ మేడం.